పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం వీభిచారుని ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రుభోగను దేవుని బిడ్డలో అయిన ఇంత కఠినంగా చెప్పబడిన మాట ఏంటంటే ఈ లో వ్యభిచారులారా లోకలతో స్నేహం కలిగి దేవుని బిడ్డలైన వారు లోకంతో స్నేహం కలిగి లోకంతో బిడితం అయిపోయింది వ్యభిచారులారా అని కఠినంగా చెప్పబడింది ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాము కానీ ఈ లోక పౌరులం కాదు మనం యాత్రిలము పరలోకానికి ప్రయాణం చేస్తున్న వారం పరలోక రాజు చిత్తం భూమి మీద నెరవేర్చడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి లోకంతో స్నేహం దేవునితో వైరం లోకస్తుల వలె నేను ఉంటాను లోకస్థుల వల్లే వస్త్రధారణ లోకస్తుల వలె జీవితం లోకస్తుల వలె ప్రతిదీ కూడా లోకస్థులను అనుకరించేది దేవునితో వైరం అని వ్యభిచారులారా అని రాయబడి మొదటి వ్యవహార పత్రిక రెండో అధ్యాయం పదిహేను నుంచి పదిహేడు వరకు చదువుకుందాం ఈ లోకమునైనా లోకంలో ఉన్నవాటి నేను ప్రేమింపకుడి ఎవడైన లోకము ప్రేమించినలా తండ్రి ప్రేమ వారిలో ఉండదు అని రాయబడింది ఈ లోకమున లోకంలో ఉన్నవాటినైనా ప్రేమింపకుడి ఈ మన దృష్టి ఎప్పుడు కూడా పరలోకం మీద ఉండాలి ఈ లోకాన్నే అంటిపెట్టుకుని లోకంలోనే ప్రేమిస్తూ ఈ లోకంలోనే ఉండిపోకూడదు దేవుని బిడ్డని ఎవడైన లోకను ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వారిలో ఉండదు అని రాయబడింది లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయం నేత్రాశయం జీవడమ్మను తండ్రి వలన కలిగినవి కావు అవి లోక సంబంధమైనవి కాబట్టి శరీరాశ లోకంలో ఉన్నదంతా ఏంటి అంటే శరీరాశ నేత్రాశ జీవడమ్మ శరీరానికి ఏది కావాలా నేత్రాలకి ఏది కావాలా లేకపోతే జనం చూస్తానికి ఏది కావాలా జీవడమ్మం ఇవే లోకంలో ఉన్నది లోకమును దాని అంతమును ఆశయు గతించిపోవచ్చునవి కానీ లోకముదనాశ ఒకరోజు గతించిపోతాయి కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిల్చును కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఈ లోకం మీద ఆశ పెట్టుకోకుండా లోక స్నేహాలతో ఉండకుండా శరీరాశ నేత్రాశ జీవడం మనం చేయిస్తూ ఈ దేవుని చిత్తం నెరవేర్చాలి కాబట్టి నెరవేర్చినప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉంటాం అటు కృపా ప్రభు వాకి ఉంటున్న వారందరినీ దయచేను గాక ఆమె